डियर डॉक्टर टीवी ना वयसु 25 संवत्सराल నాకు ముక్కు మీద అలాగే పెదవుల చుట్టూ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంది. ఇవి తగ్గడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కు మీద పెదవుల చుట్టూ పిగ్మెంటేషన్ అంటే ఏంటంటే మూతి చుట్టూ ముక్కు మీద పిగ్మెంటేషన్ అంటే అది నార్మల్గా ఏంటంటే హెరిడిటరీ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మన వంశపారంపర్యంగా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కనుక డెఫినెట్గా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇండియన్స్కి ఎప్పుడు కూడా మనం ఇండియన్స్ అంటే ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్, మనం సౌత్ ఇండియన్స్లో ఏంటంటే మనకి ఎప్పుడు కూడా యూనిఫామ్ స్కిన్ ఉండదండి. మన స్కిన్ కాంప్లెక్షన్ డార్క్ అయిన కొద్దీ కూడా మూతి చుట్టూ తన నలుపు, కళ్ళ చుట్టూ తన నలుపు, ఫోర్ హెడ్ మీద ఒక బ్యాండ్ లాగాను, ముక్కు దగ్గర మనకి నలుపు అనేది సర్వసాధారణం అనమాట. అంటే మనకి ఎప్పుడూ యూనిఫామ్గా ఉండదు. మన వంశ పారంపర్యంగా అంటే మన హెరిడిటరీగా ఉంటే కనుక డెఫినెట్గా మనకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికి ఏంటంటే మనం వైటమిన్ సి క్రీమ్స్ కానీ, లేదంటే మాండోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ క్రీమ్స్ కానీ, లేదంటే రెటినాయిక్ యాసిడ్ క్రీమ్స్ కానీ వాడడం ద్వారా ఏంటంటే ఈ నలుపును తగ్గించుకోవచ్చు. అలాగే ఇదేంటంటే ఈ నలుపు వింటర్లో ఎక్కువ అవుతుందన్నమాట. సో అందుకని వింటర్లో తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసి వాటిపైన ఈ క్రీమ్లు వాడి కంపల్సరీగా సన్స్క్రీన్ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే టాపికల్ రెటినాయిడ్స్ ఎప్పుడు డే టైం అప్లై చేయకూడదు, ఓన్లీ నైట్ టైమే అప్లై చేయాలి. కంపల్సరీగా సన్స్క్రీన్ అనేది అలవాటు చేసుకోవాలి. రెండు పూట్ల మాయిశ్చరైజర్ రాయాలండి. మాయిశ్చరైజర్ రాసి వాటిపైన ఈ క్రీమ్స్ రాస్తే కనుక డెఫినెట్గా ఫలితం ఉంటుంది. సో ఈ మచ్చలు రకరకాల కారణాల వల్ల రావచ్చండి. మోస్ట్లీ 90% ఏంటంటే హెరిడిటరీ వల్ల వస్తుందండి. హెరిడిటరీనే కాకుండా కొంతమందిలో ఏంటంటే మనం ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అయినా, మనం ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ రావడం వలన ఈ మచ్చలు పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనం ఎక్కువగా ఈ పెదాలను ఎప్పుడు తడుపుకుంటూ ఉండటం వలన, మనకి పడని మేకప్ ఏదన్నా వాడటం వలన, మన హార్మోన్స్ వల్ల కూడా మనకి ఏంటంటే కొంతమందిలో పీరియడ్స్ ముందు కొంచెం ఎక్కువగా అన్నట్టు అనిపిస్తుందండి. పీరియడ్స్ అయిన తర్వాత కొంచెం డార్క్నెస్ తగ్గినట్టు అనిపిస్తుంది అన్నమాట. అంటే మన హార్మోన్స్ వలన, మన ఎండకి ఎక్స్పోజర్ వలన, అలాగే మనకేంటంటే చాలామందివి హెరిడిటరీ ఉంటుందన్నమాట. హెరిడిటరీలో మనం నిర్లక్ష్యం చేయడం, అశ్రద్ధ చేయడం వలన ఏమవుతుందంటే అది పెరుగుతూ ఉంటుంది. అశ్రద్ధ చేయకోకుండా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి ఫస్ట్ మోస్ట్ థింగ్ యూ షుడ్ అప్లై మాయిశ్చరైజర్ అండి. మాయిశ్చరైజర్ కంపల్సరీగా అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసి దానిపైన కోజిక్ యాసిడ్ కానీ, వైటమిన్ సి కానీ, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ క్రీమ్స్ కానీ, ఉదయం రాత్రిపూట్ల రెటినాయిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ రాసి అలా కొంతకాలం చేస్తే కనుక డెఫినెట్గా ఈ మచ్చలు అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే పెరగకోకుండా ఉండదు, బట్ ఇది పర్మనెంట్గా పోతుంది అని మనం చెప్పకూడదండి. మనం మెయింటైన్ చేసినంతసేపు కూడా ఈ మచ్చలు అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఈ క్రీమ్లు వాడుకుంటూ ఉండాలన్నమాట. వాడుకోకుంటే కనుక మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో టాపికల్ క్రీమ్సే కాబట్టి మనకు వాడుకోవడంలో నష్టం లేదు కాబట్టి వాడుకోవచ్చు. సో ఈ క్రీమ్లు వాడుకుంటా హెల్దీ లైఫ్ మెయింటైన్ చేస్తే సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకోకుండా, అలాగే మన స్కిన్కి ఏంటంటే వింటరు బ్యాడ్ సన్ను బ్యాడ్ అండి. చలికి డార్క్ అవుతాము, ఎండకి డార్క్ అవుతాం అనమాట. సో మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ కంపల్సరీగా వాడుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఈ మచ్చలు పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.